హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్వి హోమ్ ట్రెండ్స్ పర్వదినాలప్పుడు శుభకార్యాలప్పుడు లేదంటే ఫంక్షన్స్ అప్పుడు మనకి పసుపు ఖచ్చితంగా వాడతాం కదా అనుకోకుండా మన బట్టలకి పసుపు మరకలు అయిపోతే వదలడం చాలా కష్టం కానీ ఈ సింపుల్ చిట్కాతో మీరు అసలు పసుపు మరకని బట్టలు వాష్ చేయకుండానే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న డ్రెస్కి నాకు ఒకసారి పసుపు మరక అయితే ఈ చిట్కా ఫాలో అయ్యాను నాకు వెంటనే రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ చిట్కా ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ నాకు పసుపు మరక లేదు కాబట్టి నేను ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను అంటే బనియన్ తీసుకున్నాను దీని మీద పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి మనకి తడవాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి తడిపి మొత్తం ఈ అంతా కూడా పసుపు అయ్యేటట్టుగా అప్లై చేస్తున్నాను చేస్తున్నాను ఇక్కడ నేను చూపించడం కోసం కాబట్టి ఇంత పసుపు లేదంటే మనకి ఏదో అంటుకుంటుంది ఇంతవరకు అయితే అయిపోదు కదా హల్దీ ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు బట్టలు పాడవకుండా జస్ట్ ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది జస్ట్ ఇది అంతా అప్లై చేసిన తర్వాత ఒకసారి క్లాత్ని పిండుతున్నాను ఎందుకంటే మనకి పసుపు అనేది ఇప్పుడు మరకలాగా పడాలి కదా ఇప్పుడు చూడండి మనకి మరక అయితే పడిపోయింది ఇది ఇప్పుడు వాష్ చేసినా సరే మనకి పోదు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే మనం ఏ సోప్నైనా తీసుకోవచ్చు అంటే బట్టలు సబ్బు ఏదైనా మీరు వాడేది ఏదైనా పర్లేదు తీసుకుని కొద్దిగా తడిపి మనకి పసుపు మరక ఎక్కడైతే పడిందో అదంతా కూడా బాగా ఎక్కువగానే సోప్ అప్లై చేసుకోవాలి ఉతకకూడదు జస్ట్ అప్లై చేయాలి కొద్దిగా తడుపుకొని ఎక్కడైతే పసుపు మరకు ఉందో అదంతా కూడా మనకి ఈ సోప్ అంటేటట్టుగా బాగా ఎక్కువగా పెట్టుకోవాలి మనం సోప్ పెట్టగానే చూడండి కలర్ అంతా మారిపోయింది ఇంత స్టైన్ అయితే పడదు కానీ చూపించడం కోసం నేను ఇదంతా ఎక్కువ పసుపు వేసాను తర్వాత దీన్ని అసలు వాటర్ కూడా తగలకుండా మనం సోప్ పెట్టగానే ఆ సోప్తోనే మనం ఆ క్లాత్ని బాగా ఎండలో ఉన్న ప్లేస్లో వేసేసేయాలి నేను అందుకే ఫస్ట్ చెప్పాను ఎండ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎండ ఉంటేనే అది కూడా బాగా ఎక్కువ ఎండ ఉంటేనే ఈ టిప్పు పనిచేస్తుంది ఇది చూడండి నేను ఒక రోజు పూర్తిగా వదిలేసాను అసలు ఏమైందో కూడా తెలియట్లేదు చూసారా అసలు ఎంత మామూలుగా వచ్చేసింది ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది వర్క్ అయిన తర్వాత కమెంట్ చేయండి నేను ఈ రోజు వేస్తే అంటే ఈరోజు కరెక్ట్గా నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేశాను మరలా నెక్స్ట్ డే టూ ఓ క్లాక్ ఎప్పుడో తీసాను కాబట్టి చూడండి వన్ డే ఖచ్చితంగా వదిలేశాను క్లిప్ పెట్టిన చోట లైట్గా కొంచెం కలర్ ఉంది కానీ మిగిలిందంతా పోయింది చూసారు కదా జస్ట్ మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా దయచేసి నెగిటివ్ కామెంట్ పెట్టకండి ఇదే కాదు అవ్వదు అని మాత్రం ఒకసారి మీరు ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి అలా కామెంట్ చేయాలంటే నా ఛానల్ మీకు గుర్తుండాలి కాబట్టి ఖచ్చితంగా కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ సోప్ పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని మామూలుగా మనం డైరెక్ట్గా బట్టలు ఎలా వాష్ చేసుకుంటామో బకెట్లో వాటర్ తీసుకుని నార్మల్గా వాష్ చేసేసి పిండేసుకుని మనం డ్రై చేసేసుకోవడమే సింపుల్గా చాలా ఈజీగా ఈ పసుపు మర్క్ అనేది పోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్